श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रियः कांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम्। अंदर की नमस्कार। ईरोज़ मनम 28/8/2020 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆర్థికపరమైన చికాకులు, లేనిపోని వివాదాలు, మానసిక అప్రశాంతత, అయిన వారి నుంచి ఇబ్బందులు కలగడం, అయిన వారిని దూరం చేసుకునేటువంటి అవకాశం, పనికి మాలిన పనులలో ముందడుగు వేయడం, పనికి మాలిన వ్యక్తులతో సంప్రదింపులు, వారితో పరిచయాలు, రహస్యాలు బయటపడడం, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆకస్మిక బదలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారిని మీ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ చెకింగ్ రావడం కానీ లేదా ఇతరత్ర ఇబ్బందులు కలగడం కానీ, మిమ్మల్ని బెంచ్ మీదకి మార్చే అవకాశాలు, క్రియేటివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మిమ్మల్ని పక్కకు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలని వాయిదా వేసుకోవడం, దానివల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టాలు పొందుకోవడం, పూచికత్తుగా సంతకాలు చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం, ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యేటువంటి అవకాశం కనబడుతున్నాయి. కొత్త వాహనాన్ని కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కానీ కొనుగోలు చేయకండి, ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణ నష్టం, వ్యవహార భంగం, అవమానము, చికాకులు, ఆర్థిక నష్టం, లేనిపోని వివాదాలు, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా ప్రపంచంలో నష్టాన్ని పొందుకోవడం, సినిమా వ్యాపారం మంచిది కాదు, కళాకారులకి క్రీడాకారులకి నష్టంగా కనబడుతోంది, చేనేత కార్మికులకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు వచ్చే అవకాశం కనబడటం లేదు, అలాగే కులవృత్తుల వారికి అగౌరవాన్ని పొందుకునే అవకాశం, మత్స్య కార్మికులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళకపోవడం చాలా మంచిది, వ్యవసాయదారులకు కూడా పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు పడదండి. గృహిణులకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చును, షార్ట్ సర్క్యూట్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తలు వహించండి. ఈ రాశి వారికి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు పొందుకుంటున్నారు. విదేశాల్లో ఆకస్మికమైనటువంటి ధర నష్టాన్ని, సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయడం వల్ల కానీ లేదా ఇతరత్ర ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయంలో కూడా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి, కాస్త జాగ్రత్తలు పాటించండి, తొందరపాటు చర్యలు చేసుకోకండి. ఇవాళ తప్పనిసరిగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుమూర్తి అష్టోత్తర సీతారామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల కొంతవరకు ప్రశాంతం ఉంటుంది. గురుడికి శనిగ్రహాలకి అష్టోత్తర నామాలు కూడా చదువుకోవడం, నల్లని వస్త్రాన్ని పసుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం. ఇవాళ ఉదయం 7:00 to 8:36 వరకు శుభ సమయంగా తీసుకొని 6 అంకెల అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన గండము, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనం. బాబు ఏంటండి ఇలా చెప్తున్నారు, ఇందాక రాశి వారికి అలాగే ఉంది, ఈ రాశి వారికి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇబ్బంది కలిగించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని వివాదాల్లోకి వెళ్ళడం, అనవసరమైనటువంటి మద్యపాన సేవన, వాహన ప్రమాదానికి కొని తెచ్చుకోవడం, మీ వాహనాన్ని ఇంకొకరికి ఇవ్వడం, వాళ్ళు దాన్ని యాక్సిడెంట్ చేయడం, దానికి ఇన్సూరెన్స్ డైమ్ అయిపోవడం, ఏదైనా అంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మర్చిపోయాను అనుకోవడం, సరిచూసుకోండి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తాయి, ఆర్థిక నష్టాన్ని, ఇబ్బందులు కలిగిస్తాయి, రహస్యాలు బయటపడే అవకాశం, ప్రేయసిపిల్ల మధ్య, భార్యాభర్తల మధ్య లేనిపోని ఇబ్బందులు, గొప్పల కోసం ఏ పని చేయకండి, తిప్పలు ఎక్కువగా ఉంటాయి, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. లేనిపోని వివాదాలకి తావివ్వకండి, అనవసరమైనటువంటి నోరు జాడుతనం నష్టాన్ని కలిగిస్తుంది. మాతృ సౌఖ్యాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి, తల్లి ఆశీస్సులు అందుకోండి, తల్లితో ఇవాళ ఎక్కువసేపు సమయాన్ని కేటాయించండి, తల్లికి సేవ చేయండి, తద్వారా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా తొందరపాడుతనంతో, అహంకారపు మనస్తత్వంతో ఇబ్బందులు కలిగించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని వివాదాలు, చికాకులు, కోపము, అసహనము, చాలా వరకు ఆర్థిక నష్టాలు, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారులకి అవమానాలు, క్రీడాకారులకి డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం, ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి, సమస్యలన్నీ కూడా అధిగమించి మనం ఇప్పుడిప్పుడే మంచి వాతావరణంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు కూడా మనం అంటువ్యాధులు గురవడం లేదా అధికమైనటువంటి స్టెరాయిడ్స్ లాంటి తీసుకొని క్రీడాకారులు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సంబంధ విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి, ఆస్తి పంపకాల్లో అసమానతలు ఉంటాయి,
కళాకారులకి, క్రీడాకారులకి, చేనేత కార్మికులకి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, కార్మికులకి నష్టాన్ని పొందుకునే అవకాశం, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. చాలా జాగ్రత్తలు పాటించండి. ఈరోజు మొత్తం కూడా మీరు అమ్మవారి సహస్రనామార్చన, అమ్మవారికి దుర్గాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ ఆరాధన ఎక్కువగా చేసినట్టయితే మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్యాహ్న సమయం వరకు శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆనందం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, ఒక మంచి వ్యక్తితో పరిచయాలు, ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది. ఈ సమయంలో రుణ విమోచనం పొందేందుకు అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ఈ సమయంలో జాయిన్ అవ్వడం కానీ, లేదా ఈ సమయంలో అప్లికేషన్ పెట్టడం కానీ, ఈ సమయంలో బదిలీల గురించి ప్రయత్నం కానీ చేయండి, అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్తలు పాటించండి. కాస్త కంగారు ఎక్కువగా ఉంటుంది, తొందరపడతనం ఉంటుంది. వీసా సంబంధ సమస్యల కోసం కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. ముఖ్యంగా ఈ సినిమా రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించండి. ఓటీటీలో మీ యొక్క చిత్రాన్ని విడుదల చేసుకునే సమయానికి జాగ్రత్తలు వహించండి. పోటీలు ఎక్కువగా ఉన్నాయి, తప్పకుండా ఇతర చిత్రాలతో పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయ సమయంలో 11 నుంచి 1 గంట వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను 2 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆనందం, సమస్త కార్య లాభం, శత్రునాశనం, మిత్రలాభం, శుభయోగం, ధనయోగం, స్థిర ఉద్యోగం ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్తుంది. ప్రాంగణ నియామకాలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ, ఈ వారంలో జరిగేటువంటి పరీక్షల్లో, ఈ వారం మొత్తం కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ వారం మొత్తం జరిగేటువంటి పరీక్షలో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మరి రేపటి ఫలితాల్లో మీకు బాగలేకపోవచ్చు, కానీ ఈరోజు జరిగేటువంటి అప్లికేషన్ల వల్ల కానీ, ఈరోజు చేసేటువంటి ప్రయత్నాల వల్ల కానీ సంపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు, పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని, ఈరోజు పరీక్షల్లో మాత్రం విజయాన్ని ఖచ్చితంగా సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మాట పలుకుబడి బాగా పడుతుంది, రాజకీయ ఎదుగుదల బాగా ఉంటుంది, సినిమా ప్రపంచంలో లాభాలు గడిస్తారు, ఆర్థిక విషయాల్లో విసులుబాటు, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, క్రీడాకారులకి, కళాకారులకి లాభాలు, టీవీ సంబంధమైనటువంటి కళాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైన విద్యాప్రాప్తి, ఆనంద శుభయోగం, ఐశ్వర్య లాభం, 10 మందిలో గౌరవము, కళాకారులకి ఉన్నతమైనటువంటి కళా ప్రదర్శన, లాభాల పాటలో మీ వ్యాపారం వృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభం, కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది, శుభకార్యం నిర్వహించే అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది. చేతినిండా ధనం ఉంటుంది, సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యవసాయదారులకు కూడా అనుకూలవంతమైన వర్ష పరిస్థితుల వల్ల ధన వృద్ధి, పంట వృద్ధి, మత్స్యకార్మికులకి లాభాలు, కులవృత్తుల వారికి ఆనందం. ఈరోజు విలువైన బహుమానాలు కానీ, సువర్ణ ఆభరణాలు కానీ అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, ఆనందము, ప్రశాంతత, రోగనాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగాల ప్రయత్నాల లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మాట పలుకుబడి బాగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఎదుగుదల బాగా ఉంటుంది, సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంది, శత్రునాశనం, ఉద్యోగంలో అనుకూలంత చోటికి బదిలీలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిర నివాసాలు కొనుక్కునే అవకాశం, స్థిర నివాసాలు కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు, మంచి ప్రయోజనాన్ని కలిగి ఉంటారు. వస్త్రలాభం, ఆభరణ ప్రాప్తి, శుభకార్యం, సంతాన యోగం, కళా ప్రదర్శన, రోగనాశనం, మిత్రలాభం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, సువర్ణాభరణ ప్రాప్తి, అనుకూలమైన చోటికి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, వినోదయాత్ర. చాలా కాలంగా కుటుంబ సభ్యులు కలిసి బయటకు వెళ్ళడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, ఆనందమయ జీవనాన్ని, స్థిరాస్తుల పంపకాలు, న్యాయస్థాన తీర్పులు అనుకూలంగా రావడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ప్రయాణ లాభము, ఆనందము, కుటుంబ వృద్ధి, సంతోషము, మిత్రలాభము, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, విద్యార్థులకి పరిపూర్ణమైన విద్యాప్రాప్తి,
పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ ఈరోజు ఏదైనా పరీక్షలు ఉంటే వాటిల్లో సంపూర్ణ విజయాన్ని బెస్ట్ ర్యాంకులు సాధించేటువంటి రాష్ట్రంలో ఈ రాశి వారు మొట్టమొదటిగా ఉంటారు. నీట్ కానీ, సెట్ కానీ, లా సెట్, ఈ సెట్, అన్ని పోలీస్ సెట్ అన్నీ కూడా పరీక్షల్లో ఈ రాశి వారు రాసేటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా బెస్ట్ ర్యాంకులు వస్తున్నా కనుక ఈ రాశి వారికే వస్తాయి. అది ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి ఉన్నత విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనము, ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, మిత్రలాభము, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ విషయాల్లో అనుకూలతలు, స్థిరమైన వీసాలు పొందుకోవడం, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ అందుకోవడం, వర్క్ పర్మిట్ లభించడం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాస ప్రయత్నం, మంచి కళాశాలలో ప్రవేశాలు లభించడం, సానుకూలవంతమైన విదేశీ ప్రయాణం, రాజకీయ ఎదుగుదల, సినిమా రంగంలో అభివృద్ధికరమైనటువంటి లాభాలు, ప్రశాంతమైన జీవితాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త కంగారు, టెన్షను, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమే మంచిది. విలువైన వస్తువులు చేజార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో ఆందోళన, ఏ పని చేసినా రిజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిజెక్ట్ కాకుండా రిజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల కార్యసాధన పొందుకునే అవకాశం. కంగారుని పక్కకు పెట్టండి. నోటికి వచ్చిందల్లా మాట్లాడడం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. సోదరులతో సఖ్యతగా ఉండండి. భార్యాభర్తల మధ్య ఇంకొక వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకపోవడం మంచిది. ప్రేయసి ప్రియులు తొందరపడటం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. అన్య స్త్రీ, అన్య పురుషుల పరిచయం వల్ల నష్టము. ఇంట్లో జరిగేటువంటి ఏదైనా వేడుక ఏదైనా ఇబ్బంది కలగవచ్చును. అందరి ప్రాముఖ్యతని చూసుకోండి. ఒకసారి మీరు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే అందరికీ ప్రాముఖ్యత ఇవ్వండి, అందరి మాట వినండి, సలహాలు తీసుకోండి. దాంతోపాటు అందరికీ కలిసినటువంటి సలహాని ఏది మంచిదో అది దాన్ని చేయండి. అంతే తప్ప, ఎందుకంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్లో కొద్దిమంది కోపతాపాలకు గురే అవకాశం, అలగడం లాంటి జరగవచ్చు. దానివల్ల మీకు అధిక శ్రమ ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. విలువైన వస్తువులు ఎవరికి ఇవ్వకండి. మీ వాహనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి. మద్యపాన సేవన చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం. అనుకోని రుగ్మతలు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రమాదాలు పొందుకునే అవకాశం. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు లంచగొండులుగా మారే అవకాశం. ఒక ఇబ్బందికరమైనటువంటి స్కామ్లో ఇరుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బయటికి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. కాస్త ఈ రాసినటువంటి మేనేజర్లు, రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండండి. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ అధికారులు పూర్తి స్థాయిలో మోసపోవడం కానీ, అలాగే తెలివైన వాళ్ళు మనకునేటువంటి కొద్దిమంది లైక్ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా డిజిటల్ మోసానికి గురయ్యేటువంటి అవకాశం, లక్షల రూపాయల కొద్దిమీ నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కష్టము, నష్టము, అవమానము, సినిమా ప్రపంచంలో నష్టాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద డిపెండెన్సీ మంచిది కాదు. విద్యార్థులు చాలా జాగ్రత్తలు పాటించండి. పూర్తి స్థాయి ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి, లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. భగవన్ నామ స్మరణ, హనుమాన్ చాలీసా పారాయణం, హనుమంతుడి అష్టోత్తర శతనామ స్తోత్రం, హనుమంతుడికి వడమాల వేయండి, హనుమంతుడికి శనగలు ఉడికించి దాన్ని కాస్త నైవేద్యంగా తయారు చేసి భగవంతుడికి, హనుమంతుడికి సమర్పణ చేసి అందరికీ కూడా ప్రసాదంగా పంపించండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని. మరియు మూడు అంకెను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందప్రదమైనటువంటి తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందప్రద సంపద, ప్రయాణ లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, కార్యసిద్ధి, జనవశీకరణ శక్తి, రోగనాశనం, రుణ విమోచనం, ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. కన్స్ట్రక్షను మరియు రియల్ ఎస్టేటు, మద్యపాన, రోడ్డు నిర్మాణము మరియు వస్త్ర వ్యాపారము, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారాన్ని చేసేవారికి అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆనందప్రద సంపద పొందుకుంటారు.
కీర్తి గౌరవాన్ని పొందుకునే అవకాశము, ధనవృద్ధి, కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగాల బదిలీలు, విదేశాలు ఉన్న వారికి కూడా వర్క్ పర్మిట్ పొందడం, విదేశాలు ఉన్నవారు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారేందుకు అవకాశాలు, వర్క్ పర్మిట్ తప్పకుండా దొరుకుతుంది, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి, మంచి కళాశాలల్లో ప్రవేశాలు లభించే అవకాశం, సాహసం తన కార్యక్రమాలు, ధనయోగము, కీర్తి, గౌరవము, ఆనందము, ప్రశాంతమైన శుభయోగము, ఉన్నత విద్యాభ్యాసము, రాజకీయ రంగ ఎదుగుదల, సినిమా రంగంలో లాభాన్ని పొందుకోవడం, ప్రేసి పిల్లల మధ్య అనుకూలత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, అనేక రకాల శుభయోగాలు, ఆనందము, ఐశ్వర్యము, ప్రశాంతతని, గొప్ప వ్యక్తులతో పరిచయాలని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి, వ్యవసాయదారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, మత్స్య కార్మికులకి మత్స్య సంపద అభివృద్ధి, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకోవడం, గృహ నిర్మాణ కార్మికులకి, కాంట్రాక్టర్లకి లాభదాయకమైన ఆర్థిక ప్రయోజనం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసేవారు కానీ, దానిలో పనిచేసేవారు కానీ, అంటే ఎలక్ట్రీషియన్స్ లాంటి వాళ్ళకి కొత్త కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశం చాలా బ్రహ్మాండం కనబడుతుంది. మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక ఆనంద లాభాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగ పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది. వీరికి 4 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగము లేని బాధపడుతున్న వారికి, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారికి శుభమైన వాతావరణం పొందుకునే అవకాశం తప్పకుండా. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, కార్యసాధన, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగం పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులకు వెళ్తుంది, ఆన్సైట్లో విదేశాని యోగ్యత తప్పకుండా, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు, విదేశాల్లో ఆర్థిక సౌలభ్యాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశము, అనుకూలవంతమైన శుభయోగము, ఆనందము, ఐశ్వర్యము, ధనము, మిత్ర సహకారం, పుత్రలాభము, సత్సంతాన యోగము, వైవాహిక జీవన ఆనందము, వివాహ చర్చల్లో సఫలత, ప్రయోజనవంతమైన ఉద్యోగాభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగడం, ధనము, ఆనందము, కార్యసాధన, మిత్రలాభము, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, న్యాయస్థాన తీర్పులు అనుకూలంగా రావడం, సోదరుల మధ్య సఖ్యత, ఆనందప్రద సంపద, ప్రతి చోట కూడా శుభయోగాలు. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. సమస్తమైనటువంటి కృషికి తగినటువంటి లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా సానుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యసాధన, వాక్చాతుర్యము, శత్రునాశనము, మిత్రలాభము, శుభయోగము, వాహన సౌఖ్యము, సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మకాలు కొనుగోలు చేసేవారికి లాభము, ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధి, ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనము, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి ఫార్మాసిటికల్ కంపెనీగా మీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారులకి లాభము, రాజకీయ నాయకులకి ఎదుగుదల, మంచి పదవి లభించవచ్చు, నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడేటువంటి అవకాశాలు, శుభమైనటువంటి వీసా అభివృద్ధి, తాత్కాలిక వీసా నుంచి పర్మనెంట్ పొందేటువంటి అవకాశము, గ్రీన్ కార్డు కానీ లేదా పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు, విదేశాల్లో కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు, వ్యాపారాన్ని కూడా బదిలించే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం విదేశాలు ఉన్నవారికి కనబడుతోంది, విదేశాల్లో ధనయోగము, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశము, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనాగమం, తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించడం, భగవత్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించబడేటువంటి అవకాశం, అనేక రకాల శుభయోగాలు, ఆనందయోగం, ప్రశాంతమైన జీవనం, సోదరుల మధ్య సఖ్యత, న్యాయస్థాన తీర్పులు అనుకూలంగా రావడం, కులవృత్తుల వారికి గౌరవం, చేనేత కార్మికులకి లాభము, క్రీడాకారులకి మంచి క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం, సినిమా వ్యాపారం లాభకరంగా ఉండడం, వ్యవసాయదారులకి పంట దిగుబడి బలంగా ఉంటుంది, కళాకారులు మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ప్రాంగణ నియామకాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, బంధుమిత్రులతో సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త టెన్షన్ క్రియేట్ చేసుకునే అవకాశం, స్వయం కృతాపరాధాలు, విద్యార్థులకి విద్యానష్టం, ఉద్యోగస్తులు లంచగొండులుగా మారడం, కళాకారులు
అధికమైనటువంటి శ్రద్ధ పెట్టకపోవడం వల్ల తోటి కళాకారులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, మోసానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారి చేతిలో మోసపోతారు. ప్రేయసి పిల్లల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, సోదరుల మధ్య ఆడవారి మూలకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కోడళ్ళు అవమానం చేయట్లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. కోడళ్ళ వల్ల ఉన్నటువంటి భేషజం, గొప్పతనం లేదా వ్యతిరేక భావనలు మీ కుటుంబంలో కాస్త ఇబ్బంది కలిగించే వాతావరణం కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి, చెప్పుడు మాటలు వినకండి, కుటుంబ వృద్ధిని పొందుకునే ప్రయత్నాన్ని చేయండి, పనికిరాని విషయాలు మాట్లాడకండి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, చేనేత కార్మికులకి నష్టాలు, కళాకారులకి అవమానాలు, క్రీడాకారులకి నష్టము, పంట దిగుబడి సరిగ్గా లేకపోవడం వల్ల లేదా నకిలీ విత్తనాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశం, అరటి తోటలు, ఇతరత్ర ద్రాక్ష తోటలు, బత్తాయి తోటల వంటి వారికి కాస్త వర్షాల అధికత్వం వల్ల ఇబ్బంది కలిగే అవకాశము, పంట నష్టాన్ని తీవ్రంగా కనబడుతుంది. జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. ధర నష్టము, కార్యభంగము, సినిమా ప్రపంచంలో లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టాన్ని పొందుకోవడం, చెప్పుడు మాటలు విని పూచికత్తుగా సంతకాలు పెట్టడం, ఫైనాన్స్ సంబంధంలో విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చీటీ పాట అయిపోయినట్టయితే దాన్ని తప్పకుండా మీరు అధిగమించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం అనుకోని ఇబ్బందులు కలుగుతున్నాయి. బంధువుల వల్ల అవమానాలు పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అంతా కూడా జాగ్రత్త ఉండండి. దుర్గాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం, లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం, శనగలు, కందులు, మినుములు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుదంతా భగవన్నాశ్రుణ మాత్రమే చేయండి, మౌనాన్ని పాటించండి, ఉపవాస దీక్ష కూడా చేయండి. ఉపవాసం అంటే భగవంతుడు దగ్గరగా ఉండడం, అలాగే కాస్త భోజనాన్ని తక్కువ తీసుకోండి, భోజనం చేయకండి. ఏదైనా కాసిద్ధ పదార్థాన్ని తిని నిత్యం ఈరోజు మొత్తం కూడా స్వామివారి ఆరాధన చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7:36 నుంచి 9:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపు ఈ రోజున అన్ని రాష్ట్రాల వారికి కూడా అనుకూలంగా ఫలితాలే వచ్చాయి. ఒకటి రెండు రాష్ట్రాల వారికి మాత్రమే అనుకూలంగా లేదు. అలాగే ఈ రాశి వారికి కూడా ఈరోజు అనుకూలవంతమైన ఫలితాలే ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ శ్రేయస్సులు పొందుకోవడం, కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా బార్సాల లాంటి ఉత్సవాలు జరిగే అవకాశం లేదా సంతానం పొందినటువంటి వార్త ఆనందాన్ని కలిగించడం, వివాహ దృష్ట్యా తాంబూలాదుల చర్చలు సఫలవంతమవడం, అనుకూలవంతమైన వ్యక్తులతో ఆనంద లాభం, అంటే ఆనందం అంటే ఏమిటి, బంధుత్వాలు కలుపుకోవడం కానీ వ్యాపారాన్ని కలుపుకోవడం కానీ, అయిన వారి నుంచి శుభవార్తలు వినడం కానీ, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, వర్క్ పర్మిట్ పొందుకోవడం, విదేశాలు ఉన్న వారికి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వర్క్ పర్మిట్ పొందడము, వీసా సమస్యల నుంచి అధిగమించడము, శాశ్వత వీసా లభించడము, పిఆర్ తప్పకుండా పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంతో పాటుగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తిని పొందుకుంటారు. తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగిస్తుంది. అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ధనము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము. విద్యార్థులు ఇందాక ఒక రాశి లాగానే ఈ రాశి వారు కూడా బెస్ట్ ర్యాంకులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. చాలా బెస్ట్ ర్యాంకులు, పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులలో ఈ రాశి వారు కూడా ఉంటారు. అటువంటి ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. సాహసవంత నిర్ణయాలు, సినిమా ప్రపంచంలో లాభాలు, రాజకీయ నాయకులకు ఎదుగుదల, ఆస్తిపాత్ర పంపకాలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, పోగొట్టుకున్న ధనాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించడం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, చేతినిండా ధనం ఉండడము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ, ఇంటిని ఎక్స్టెన్షన్ చేయడం కానీ, వాస్తు ప్రకారంగా ఇల్లును మార్చుకోవడం కానీ, ఇలాంటివి చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా శుభయోగంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి రాజకీయ యోగం, మాట వరుస బాగా ఉండడము, అందరినీ ఆకట్టుకునేట్టుగా మాట్లాడడం, 10 గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలియక ఆనంద యోగము, ఐశ్వర్యము, ధనలాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం, ఉన్నతమైన వ్యక్తులతో ఆనందాన్ని పొందుకోవడం, విద్యార్థులకి కఠినమైనటువంటి పరీక్షల్లో కూడా సునాయాసవంతమైన విజయాన్ని సాధిస్తారు, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తవుతాయి, అన్ని సెట్లలో కూడా ఉన్నత విద్యాభ్యాసం. ఇందాక రాసిన వారిని
ఇంతకుముందు రెండు రాష్ట్రాల వారికి ఉందనుకుంటా. ఈ రాష్ట్ర వారు కూడా, మీన రాశి వారు కూడా అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధిని పొందుకుంటారు. చాలా ఆనందప్రదమైనటువంటి విద్యాభివృద్ధిని, శుభయోగాన్ని పొందుకునే అవకాశం, పరిపూర్ణ విద్యాప్రాప్తి, బెస్ట్ ర్యాంకులు తప్పకుండా వీరు కూడా వస్తుంది. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, ఆస్తిపాత్రలు కొనుగోలు చేయడం, ఐశ్వర్యము, సినిమా ప్రపంచంలో లాభము, రాజకీయ రంగంలో అధికమైనటువంటి శుభయోగాలు, నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడడం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభం, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, మిత్రుల సహకారం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, శాశ్వత ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్ సైట్లో విదేశానికి వెళ్ళే అవకాశాలు, తప్పకుండా ఉన్నత ఉద్యోగాభివృద్ధి పొందుకుంటారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి కార్యంలో మీకంటూ ఒక మీదంటూ ఒక ముద్రను వేసే అవకాశం. క్రీడాకారులకి, కళాకారులకి, సినిమా రంగంలో కానీ, వ్యవసాయదారులకి, కుల వృత్తుల వారికి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. కళాకారులు మంచి ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, కార్మికులకి లాభకరం. మత్స్య కార్మికులకి చాలా అనుకూలవంతమైన మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఇవాళ అన్ని రకాల శుభయోగాలు. ఒక మంచి శుభవార్త తప్పకుండా వింటారు. ఉన్నతమైన వ్యాపారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. పోగొట్టుకున్న ధనాన్ని, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని ఎలా ఎదుగుదల తీసుకురావాలనో మాటల గారడి చేత, మాటల చాతుర్యం చేత అందరినీ ఆకట్టుకొని శుభమైన యోగాన్ని పొందుకుంటారు. విదేశాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు. విదేశాలు కూడా రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలుకుతారు. విదేశాల వర్క్ పర్మిట్ కానీ, వీసా సంబంధ సమస్యల్ని అధిగమిస్తారు. చాలా ప్రశాంతమైన జీవనం, ఆనంద యోగం, అష్టైశ్వర్య ప్రాప్తి వీరికి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెల అదృష్టంగా చూపబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.